మావయ్య కాఫీ తీసుకోండి. మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు మేమంతా ఉన్నాము. మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత మాది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. రాధాగారు కూడా మీకు ఇలా జరిగినందుకు చాలా బాధపడుతున్నారు. కానీ ఏం చేస్తాను చెప్పండి మావయ్య, ఏది మన చేతుల్లో ఉండదు కదా. జరిగిందేదో జరిగిపోయింది. ఆపు. జరిగిందేదో జరిగిపోయిందని మీరు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేను. కూర్చుని ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. నదిలో మునిగిపోతున్న వాడికి తెలుస్తుంది బాధ ఎలా ఉంటుందో. ఎన్నాళ్ళు నా మాటకి ఎదురు లేకుండా బ్రతికాను, నా కాళ్ల మీద నేనే నిలబడ్డాను. కానీ ఈరోజు ఒక కుంటివాడిలాగా నలుగురు మధ్యలోనే తిరగాలంటే నాకు తల తీసేసినట్టుంది. చెప్పాను కదా మావయ్య, ఏది మన చేతుల్లో ఉండదు అని అమ్మవారికి మొక్కు చెల్లించుకుందాము అనుకున్నాము. తల్లికి ఏం పొరపాటు జరిగిందో, ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. అమ్మవారు కన్నీర్ర చేసింది. పరిస్థితి ఇలా మారిపోయింది. అంటే ఏంటి, నేనేదో తప్పు చేశానంటావా? అయ్యో, పూజ చేసింది నువ్వు. తప్పేదైనా జరుగుంటే నీ వల్ల జరగాలి, కాని శిక్ష నాకు పడింది. ఇది నేను అనుభవించవలసి వస్తుంది. లేదు సార్, చెప్పాను కదా ఇది మీరు శిక్ష అనుకోకండి. ఈ నిజాన్ని తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. నేను కాదు అనను, కానీ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాది. మీ పోయిన కాలుని తిరిగి తీసుకురాలేమేమో, కానీ మీరు బాధపడకుండా చూసుకోగలమని మీకు మాటిస్తున్నాను. ఇది నేను మిమ్మల్ని ఓదార్చడానికి, మీకు ధైర్యం చెప్పడానికి చెప్తున్న మాటలు కాదు. మీ ఇంటి కోడలిగా, మీ కొడుకు భార్యగా ఇది నా బాధ్యత. ఎవరి బాధ్యత ఏంటో నాకు బాగా తెలుసు. నా జీవితంలో ఎలాంటి పరిస్థితి అయితే రాకూడదని నేను కోరుకున్నానో అలాంటి పరిస్థితి ఇప్పుడు నాకు వచ్చింది. చివరికి ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడలేని పరిస్థితి నాకిప్పుడు దాపురించింది. ఇక నుంచి ఈ కుంటి బతుకు బ్రతకాలి అని ఈ కర్రలు నన్ను వెక్కిరిస్తున్నాయి. నా మీద ఎవ్వరూ జాలిపడకండి, దయచేసి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకండి. ముందు బయటికి వెళ్ళు. వెళ్ళు. అమ్మ రాణి, ఆయన ఏమంటున్నారమ్మా? నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం మాట్లాడినా అది తనని అవమానిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. కానీ మీకు మాటిస్తున్నాను అత్తయ్య, మావయ్య గారిని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాది. అమ్మా, ఒకప్పుడు రాణి నీడను కూడా సహించలేకపోయారు. రాణి నేను ఒకటి కాకూడదని 1000 కూడా నిందలు వేశారు. అది నేను నమ్ముంటే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేది. ఎప్పుడైనా సరే ఒక మనిషిని అన్యాయంగా ఏడిపిద్దాం అనుకుంటే ఆ పాపం ఊరికనే పోదు, ఇలా శాపంగా మారుతుంది. అలా నే నాన్న నిందించడం లేదు, కానీ ఇప్పటికైనా ఆయన నిజాన్ని తెలుసుకోవాలి, పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలీదు,
మొత్తానికి జరిగిపోయింది. ఆయన కాలు కోల్పోయారు. ముందు ఆయనది జీర్ణించుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. మేము ఉంటాం, ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. కానీ ఎంతమంది ధైర్యంగా ఉన్నా మనోధైర్యాన్ని మాత్రం ఆయనే నింపుకోవాలి. పూర్ణ, పెన్ తీసుకురా. పూర్ణ, నీకే చెప్పేది పెన్ తీసుకురా. పూర్ణ, నా షూ రెడీగానే ఉందా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. పూర్ణ, సారీ, వాచ్ కూడా రెడీ చెయ్యి. ఇంతవరకు నేను అడిగినవన్నీ తీసుకొచ్చింది నువ్వా? అవును. నిన్నెవరు చేయమన్నారు? నేను పూర్ణని కదా అడిగాను, నువ్వెందుకు తీసుకొచ్చావు? అదే సార్, నానమ్మ పూజ చేసుకుంటున్నారు కదా, అందుకని. మాటలు మర్యాద గారని, పూర్ణ నీకు నానమ్మ కాదు, మేడం. నా భార్య నీకు మేడం అవుతుంది. వరసలు కలుపుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. సమంత కోసం నువ్వు ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సమంత నీకు మాటిచ్చింది కాబట్టే. నీ మొహం చూడ్డం నాకు ఇష్టం లేకపోయినా, నీ నీడను కూడా నేను సహించలేకపోయినా భరిస్తున్నాను. అంతేకాని నువ్వు ఇంటి మనిషిలాగా ఇంట్లో పనులు చేస్తుంటే నేను ఇంప్రెస్ అవుతానని మాత్రం నువ్వు ఎప్పుడు అనుకోకు. నువ్వన్నా నీ కుటుంబం అన్నా నాకెప్పుడు అసహ్యమే. నా మనవరాల జీవితంతో ఆడుకున్న నిన్ను ఎప్పటికీ క్షమించను. మా ఇంట్లో మనిషిగా నిన్ను ఎప్పటికీ చూడను. ఇంకొక్కసారి ఇలాంటి పనులు చేశావంటే నీకు మర్యాద ఉండదు. ఎందుకండి అంత కోపం? ఇప్పుడు తనేం చేసిందని? మీ షూ పాలిష్ చేసింది, మీరడిగితే వాచి తీసుకొచ్చింది, అందులో తప్పే ఉంది. మీ మనవరాలు చెప్పింది కదా, తను పని మనిషిగా వచ్చిందని, అందుకే పనిచేసింది. దానికి ఇంతలా తిట్టాల్సిన అవసరమేముంది? ఇంకా చాలు పూర్ణ. నువ్వు వర్షాన్ని బాగా వెనకేసుకొస్తావని నాకు అర్థమైంది. ఈ మమకారాన్ని తగ్గించుకోమని చెప్తున్నాను. ఈ వర్షాకి ఈ కుటుంబానికి ఏం సంబంధం లేదని అది గుర్తుపెట్టుకో. నాకు సంబంధించినంత వరకు వర్ష నా దృష్టిలో ఒక శత్రువు. శత్రువు ఏం చేసినా సహించేంత పెద్ద మనసు నాకు లేదు. ఇంకెప్పుడు నా పనులు చేయాలని మాత్రం ప్రయత్నించుకో. జాగ్రత్త. అదేంటి వర్ష, ఆయన నిన్ను అన్ని తిట్లు తిడితే కనీసం నీకు బాధ కూడా అనిపించలేదా? అలా నవ్వుతున్నావేంటి? లేదు నానమ్మ, అన్నదెవరు? మా తాతయ్యే కదా,
దానికి నాకెందుకు బాధ అనిపిస్తుంది? ఆయన నీతో తాతయ్యగా మాట్లాడలేదమ్మా, నిన్నొక శత్రువుగా చేసి మాట్లాడారు. నీతో అలా మాట్లాడుతుంటే నాకే బాధ అనిపించింది. మరి నీకు బాధ అనిపించలేదు అంటే నన్ను నమ్మమంటావా? నేను తన మనవరాల్ని అని తాతయ్యకి తెలియదు కదా నానమ్మా, అందుకే అలా మాట్లాడారు. ఏదైతేనే కోపంలో తిట్టినా సరే నా తాత నన్ను తిట్టారంటే నాతో మాట్లాడినట్టే కదా. నా తాతయ్య నాతో అలా మాట్లాడినా నాకు ఆనందమే నానమ్మా. ఈ విషయంలో నేనేం బాధపడడం లేదు. నువ్వు కూడా బాధపడకు. సీత సమంతతో వెళ్ళిందేంటి? ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు? నాతో వైజాగ్ పెళ్లికెళ్తున్నానని ఎందుకు చెప్పింది? సీత ఇక్కడే ఉన్నప్పుడు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది. ఒకసారి కాల్ చేస్తాను. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను సీత, నువ్వెలా ఉన్నావు? పెళ్లి కదా సార్, కొంచెం హడావిడిగానే ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి సీత, వైజాగ్ పెళ్లిలో ఉన్నావా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? ఏం లేదు సీత, ఉదయం నువ్వు సమంత కారులో వెళ్ళడం చూశాను, అందుకే అడుగుతున్నాను. నువ్విప్పుడు ఎక్కడున్నావా అని. అదేంటి సార్, నేను మీతో ఇంకోలా ఎందుకు చెప్తాను? నేను వైజాగ్లోనే ఉన్నాను. చాలా రోజుల తర్వాత అందరినీ చూస్తున్నాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పాను కదా, మరి మీరేంటి అలా అడుగుతున్నారు? అదే సీత, నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు వైజాగ్ వెళ్తున్నానని నాతో చెప్పావు, కానీ నేను కారులో నిన్ను సమంతని చూశాను. అప్పుడే నీకు ఫోన్ చేయాలనుకున్నాను, కానీ ఏదో హాస్పిటల్లో వర్క్ ఉండి నీకు ఫోన్ చేయలేదు, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. లేదు సార్, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో, అయినా మనుషులు పోలిన మనుషులుంటారు కదా. అలా సమంతతో నాకు దగ్గర పోలికలున్న వ్యక్తి ఎవరైనా వెళ్తూ ఉంటే మీరు చూసి పొరపాటున నేనే అనుకున్నారేమో. నేను పెళ్లి హడావిడిలో ఉన్నాను, 2-3 రోజుల్లో వచ్చేస్తాను కదా. అంతే ఏంటుంది సీత, ఇక్కడంతా నీ గురించి ఆలోచిస్తాను కదా, అందుకే ఎవరిని చూసినప్పుడల్లా నీలాగే అనిపిస్తుంది. అయినా నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్తావు? అయినా నీకు అవసరం ఏముంది? అబద్ధం చెప్పాను సార్, కానీ నా వాళ్ళ దగ్గరకు వచ్చానని మీతో నిజం చెప్పలేను. నానమ్మ, తాతయ్య, అక్క ఇలా అంతా నా వాళ్లతోనే ఉన్నాను, కానీ ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెట్టలేను, కాబట్టి ఈ అబద్ధాన్ని చెప్పాను, నన్ను క్షమించండి. ప్రియా ఎలా ఉంది? ప్రియకి మా అందరికన్నా నువ్వే ఎక్కువ సీత. అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటుంది. నువ్వు రావడం లేటైతే బెంగ పెట్టుకుని జ్వరం కూడా తెచ్చుకునేలా ఉంది, త్వరగా వచ్చేవా? అలాగే సార్, చెప్పాను కదా సార్ 2-3 రోజుల్లోనే వచ్చేస్తాను అని. నేనిక్కడ ఎంతకాలం ఉండగలను? అక్కడికే వస్తాను కదా. సీత, ఈ పరిస్థితుల్లో నేను అడగొచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఒక్క మాట అడుగుతున్నాను. నా మనసులో మాట నీకెప్పుడో చెప్పాను,
నీ నిర్ణయం చెప్పమని ఆ రోజే అడిగాను. నువ్వు ఆలోచించుకుని చెప్తావని ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులు ఆలోచించే ఉంటావు కదా, మా అందరికీ నచ్చిన నిర్ణయం చెప్తావని మేమందరం కోరుకుంటున్నాం సీత. ఒకసారి విషయం గురించి ఆలోచించు, ఉంటాను. శంకర్ ప్రసాద్ గారు రావంశీ, నువ్వెక్కడికి చేరుకోవాలో అక్కడికే చేరుకున్నావు. నువ్వు ఏ ఇంట్లో ఉండాలో ఆ ఇంటికే వచ్చావు. ఇక నుంచి నువ్వు ఉండవలసింది ఇక్కడే, నీ జీవితాన్ని పంచుకోవాల్సింది ఈ ఇంట్లోనే. ఇంకా ఆపు వర్ష, నేను ఈ మాటలు వినడానికి రాలేదు. నువ్వు ఇంట్లో ఎందుకున్నావో తెలుసుకోవడానికి వచ్చాను. నీకేం చెప్పి భయపెట్టి ఇక్కడికి తీసుకొచ్చారని వాళ్ళని నిలదీయడానికి వచ్చాను. అందుకే శంకర్ ప్రసాద్ గారిని పిలుస్తున్నాను, బయటికి రమ్మను, ఆయనతోనే తేల్చుకుంటాను. వాళ్ళెవరూ లేరు వంశీ, షష్టి పూర్తి పనులు కదా, ఆ పని మీద అందరూ బయటికి వెళ్లారు. అంటే అందరూ ఎవరి పని మీద వాళ్ళు బయటికి వెళ్లారు, నిన్ను మాత్రం ఇంట్లో పని మనిషిని చేశారు. అందుకే ఇంట్లో పనులు నువ్వు చేస్తున్నావా? నీకు ఈ ఇంటికి ఏం సంబంధం? నిన్ను నన్ను దూరం చేసిన ఇల్లిది, మన మధ్య ఆఘాతాన్ని సృష్టించిన ఇల్లిది, మన ప్రేమని సమాధి చేయాలనుకున్న ఇల్లిది. ఇలాంటి ఇంట్లో నువ్వు ఉండడం, అది ఒక పని మనిషిగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. నిన్ను వీళ్ళు ఏం భయపెట్టి తీసుకొచ్చారో నాకు తెలీదు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకున్నాను, నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి నేను చూస్తాను. అది సమంత అయినా సరే, శంకర్ ప్రసాద్ గారైనా సరే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోదాం రా వర్ష. నీకేమన్నా పిచ్చా వర్ష? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అసలు నీకు వీళ్ళు ఏం మాయ చేశారు? నువ్వు వీళ్ళ గురించి ఇంతలో ఎందుకు ఆలోచిస్తున్నావు? నిన్ను ప్రేమించింది నేను, నన్ను ప్రేమించింది నువ్వు. మనిద్దరం కలిసి బతకాలి. మన మధ్య దూరం సృష్టించింది వీళ్ళు, వీళ్ళకి మనం దూరంగా ఉండాలి. దయచేసి నా మాట విను, వెళ్ళిపోదాం పద. ఎవరు ఏం చేశారో నాకు బాగా తెలుసు వంశీ, అయినా ఇప్పుడు గతం అనవసరం, భవిష్యత్తు ముఖ్యం. నీకు సమంతతో పెళ్ళయ్యింది, నువ్వు సమంత కలిసి ఉండాలి, అదే ధర్మం. ఏంటి, నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? మా పెళ్లి ధర్మంగా అవ్వలేదు, అధర్మంగా జరిగింది. ఈ సమంత నన్ను మాయ చేసి ఆ పెళ్లి చేసుకుంది. నువ్వు నన్ను మోసం చేశావని నమ్మించి నేను ఆ కోపంలో ఉండగా తన మెళ్ళో తాళి కట్టించుకుంది. అది ధర్మబద్ధంగా జరిగిన పెళ్లి కాదు, కుట్రతో జరిగిన పెళ్లి. అందుకే ఆ పెళ్లికి నేను విలువ ఇవ్వడం లేదు, ఆ తాళిని నేను పట్టించుకోలేదు. సమంతని ఎప్పటికీ నా భార్యగా నేను చూడడం లేదు. నా భార్య అంటే నువ్వు వర్ష, నా జీవితంలో ఉండేది నువ్వు. నువ్వు లేకపోతే నేను ఒంటరిగా ఉంటానేమో, కానీ ఈ సమంతతో మాత్రం ఉండలేను. ఈ విషయం నీకెప్పుడో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికీ ఇదే 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 చెప్తాను.
వాళ్ళంటే తాడు కాదు వంశీ. నీకు నచ్చినప్పుడు కట్టడానికి, నచ్చినప్పుడు తెంపేయడానికి. ఒక్కసారి మూడు ముళ్ళు వేశాక రెండు జీవితాలు ముడిపడతాయి. జీవితాంతం వాళ్ళిద్దరూ ఒక్కటిగానే ఉండాలి. నువ్వు ఎలా కట్టినా సమంత మెడలో తాళి కట్టావు. తను నీ భార్య అయ్యింది. ఈ జన్మకి మీరిద్దరే భార్యాభర్తలు. మీరిద్దరే ఒక్కటిగా ఉండాలి. మనం ప్రేమించుకున్నా సరే ఆ ప్రేమని సమాధి చేసుకోవాలి తప్ప మళ్ళీ ఆ ప్రేమకు పునాది వేయాలని ప్రయత్నించకూడదు. ఇదే నట్టింట్లో నువ్వు సమంతని అవమానించావు. పూజకొచ్చినప్పుడు తనకి నీకు ఏ సంబంధం లేదని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు ఈ షష్ఠి పూర్తికొచ్చి ఆ రోజు నువ్వు చెప్పింది అబద్ధమని, సమంత నీ భార్య అని, ఎప్పటికీ నువ్వు సమంతతోనే ఉంటాను అని చెప్పాలి. అది నీతో చెప్పించడం కోసమే నేను ఇక్కడున్నాను. నేను ఎక్కడికి రాను, నువ్వు ఇక్కడే ఉండాలి. చూడు వర్ష, నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో, ఎవరికోసం చేస్తున్నావో, ఎవరి స్వార్థానికి నువ్వు బలైపోతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, వీళ్ల కబంధ హస్తాల నుంచి నిన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది. రక్షించుకుంటాను. అలాగే నేను ఎప్పటికీ ఇంట్లో ఉండను. సమంతన్ నా భార్యగా అంగీకరించను. ఇది నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది. వంశీ, అమ్మా వర్ష, రామ్మా కూర్చో, భోంచేదు గారి కూర్చో. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను. నువ్వు ఒక్కదానివి తర్వాత తినడం ఎందుకు? నలుగురితో కలిసి తిను. ఆగో. పూర్ణ పిలిచింది సరే, నీ బుద్ధి ఏమైంది? ఏమైందండి? పనివాళ్ళు మనం తిన్నాక మిగిలింది తింటారు, యజమానులు తిన్నాక తింటారు. ఇలా మనతో కలిసి తినరు.